हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल भवानीज ब्यूटीफुल होम अंदर एला ने चाला बहुनासार कमेंट सेक्शन लो अलागे एंतो यूज़फुल वीडियो तो नेनु मुंदुकोच्चेसा अदेंटो ऑलरेडी टाइटल चूसे उंटारु अदेंटंटे फ्रिज नी डीप क्लीन एला चेसुकोवालनी चूपिंचबोतुन्नानु नार्मल गा मनं फ्रिज लो अन्नी रकाल फुड्स पेडुतू उंटामु वेजिटेरियन नॉन वेज आकुकूरलु अलागे फ्रूट्स పాలు పెరుగు ఇలాంటి చాలా పెడుతూ ఉంటాం కదండి అందుకే ఫ్రిజ్ లో మనకు స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటి స్మెల్ రాకుండా ఎలా ఉంచుకోవాలి ఫ్రిజ్ ని నీట్ గా అలాగే ఇలా మురికిగా అయినప్పుడు ఫ్రిజ్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను క్లియర్ గా చూపించబోతున్నాను దానికంటే ముందుగా మీలో గనుక ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని గట్టిగా ఇలా క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనం కలసి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం मुंदुगा फ्रिज स्विच ऑफ चेसुकोनी प्लग कूडा तीसेसी फ्रिज पैन मनं पेपर्स गानी डेकोरेटिव ऐटम्स गानी इलांटि चिन्न चिन्न पेडुतू उंटाम कदंडी अवन्नी तीसेसी मुंदु पैन एं लेकुंडा एंप्टी चेसेयाली फ्रिज डोर की इक रबर लाटी उ कदमी मुरी पटनटते दाँ रिमूव चेसे इला नीट वाश्वु इपड़ फ्रिजो ईटम्स मोतम तीस फ्रिज मोतम एमटी चेयरफल बास्केट ट्रेस इवन तीस बैठ डिश्वाशर तो यानी लेदा ये लिक्डते यूजारो आड तो नीट वाश्वु కానీ స్టీల్ స్క్రబ్బర్ లాంటిది యూస్ చేసి మాత్రం మీరు క్లీన్ చేయకండి ఎందుకంటే ఈ షెల్ఫ్స్ షైనింగ్ పోయి స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్మూత్ గా ఉండే స్క్రబ్బర్ తోటి మీరు క్లీన్ చేసుకోవచ్చు ఈ డోర్ కి ఉన్న ట్రేస్ కూడా మీరు రిమూవ్ చేసి నీట్ గా వాష్ చేసుకోవచ్చు చూసారు కదండీ మా డోర్ కున్న రబ్బర్ ఎంత మురికిగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని టూత్ బ్రష్ తోటి నేను క్లీన్ చేస్తాను మీరు డిషెస్ వాష్ చేయడం కోసం ఏ లిక్విడ్ అయితే యూస్ చేస్తారో లిక్విడ్ లేకపోయినా సోప్ కూడా యూస్ చేయొచ్చు ఏదైనా యూస్ చేసి మీరు ఇలా ఒక టూత్ బ్రష్ తోటి నీట్ గా మధ్యలో కూడా ఓపెన్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు మరి మురికి ఎక్కువగా ఉండి జిడ్డు పట్టిపోతేనే ఇలా రిమూవ్ చేసి మీరు వాష్ చేసుకోండి లేదా నార్మల్ గా దుమ్ము పట్టినట్టైతే జస్ట్ క్లాత్ తో తుడిచేసుకోండి రెగ్యులర్ గా ఇది రిమూవ్ చేసినా కూడా తొందరగా లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇలా వాటర్ తో నీట్ గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిజ్ క్లీన్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ వంట సోడాని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వేస్ట్ టూత్ బ్రష్ తీసుకొని ఇలా లిక్విడ్ లో డిప్ చేస్తూ ఫ్రిజ్ మొత్తాన్ని లోపల బ్రష్ చేసుకోవాలి మీరు దీన్ని క్లాత్ తో కూడా చేయొచ్చు బట్ చిన్న చిన్న గ్యాప్స్ లో క్లాత్ సరిగ్గా పోదు కదండి అందుకే ఇలా బ్రష్ తో చేస్తే నీట్ గా పోతుంది
చూసారు కదండి మనం బ్రష్ యూస్ చేయడం వల్ల చిన్న చిన్న పార్ట్స్ లో ఉన్న మురికిని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా మనం వెజిటేబుల్ బాస్కెట్ పెట్టే దగ్గర కూడా చాలా మురికిగా ఉంటుంది దీన్ని కూడా నీటిగా బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఫ్రీజర్ దగ్గర కూడా లోపల కూడా బాగా క్లీన్ చేసుకోవాలి మురికి ఎక్కువగా ఉండి బ్రష్ తో పోని ప్లేస్ లో మనం ఇందాక నిమ్మకాయ రసం పిండుకున్నాం కదండి అదే నిమ్మకాయని ఇలా రివర్స్ లో తిప్పుకొని రుద్దుకుంటే మురికి ఎక్కువగా ఉన్న ప్లేస్ లో కూడా ఈజీగా పోతుంది మనకు ఫ్రిజ్ కూడా తొందరగా స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక చిన్న బౌల్ లో వంట సోడా గాని లేదా నిమ్మకాయ చెక్కని కట్ చేసుకొని కాని పెట్టుకుంటే ఫ్రిజ్ మనకు తొందరగా స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రిజ్ బయట సైడ్ ఇలా కోలిన్ స్ప్రే చేసి ఒక కాటన్ డ్రై క్లాత్ తో నీట్ గా తుడుచుకోవాలి ఈ చిన్న చిన్న వైట్ మార్క్స్ ఉన్నాయి కదండి అవి మా బాబు చిన్నగా ఉన్నప్పుడు స్పూన్స్ తో ఇలా కొట్టేవాడు అందుకే ఫ్రిజ్ కి ఇలా డాట్స్ పడిపోయాయి అక్కడ కలర్ పోవడం వల్ల ఎంత నీట్ గా క్లీన్ చేసినా అవి మాత్రం పోవడం లేదు ఇప్పుడు బయట మనం కోలిన్ ఏ క్లాత్ తో అయితే తుడిచామో అదే క్లాత్ తో ఫ్రిజ్ లోపల కూడా ఒకసారి నీట్ గా తుడుచుకోవాలి ఫ్రీజర్ డోర్ కి గాని ఫ్రిజ్ డోర్ కి గాని ఇలా లాక్స్ ఉంటాయి కదండి అక్కడ కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదండి ఇది మా బాబు నెయిల్ పాలిష్ ఓపెన్ చేసి ఫ్రిజ్ లో పెట్టాడు ఆ నెయిల్ పాలిష్ స్ప్రెడ్ అయిపోయి ఇలా మార్క్ పడిపోయింది ఇది ఎంత తుడిచినా అసలు పోవట్లేదండి ఇప్పుడు అదే క్లాత్ ని ఒకసారి తడి చేసుకొని మళ్ళీ ఫ్రిజ్ మొత్తం నీట్ గా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత ఇంకోసారి పొడి క్లాత్ తో కూడా నీట్ గా తుడుచుకోవాలి కానీ ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయిందండి అందుకే నేను అది చూపించట్లేదు ఇప్పుడు ఈ రబ్బర్ ని నీట్ గా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఈ డోర్ కి అటాచ్ చేసుకోవాలి
షెల్ఫ్ లో బాస్కెట్ కూడా నీటిగా వాష్ చేసి ఆరబెట్టేసి ఫ్రిజ్ లో పెట్టేశాను ఈ డోర్ కున్న ట్రేస్ మాత్రం ఇంకా కొంచెం ఆరలేదు అందుకే పెట్టలేదు చూసారు కదండి మా ఫ్రిజ్ నీటిగా కొత్త దానిలా అయిపోయింది మీ గనికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మిమ్మల్ని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను అంతవరకు స్టే ట్యూన్ బై థాంక్స్ ఫర్ వాచింగ్